క్రీస్తునందు ప్రియ సంఘమా దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు మనందరి పక్షముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని మహిమపరచుట అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును ధ్యానించుట కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీకు దగ్గరలో బైబిల్ ఉంటే తీసి చూడాలని మనవి చేస్తున్నాను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయుడని ఒక గొప్ప స్వరము చెప్పగా వింటిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, మమ్మలను ప్రేమించి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై వందనాలు. అంతేకాదు ప్రభా, ఈ ఉదయకాలము మీ వాక్యమును ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనము చదివినటువంటి వచనములో దూత దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి అంటూ ఉన్నాడు. మనము ఏ విధముగా దేవుని మహిమపరచగలమో లేఖనానుసారముగా ఒక 3 విషయాలను మనము తెలుసుకుందాం. ఎలా, ఏ విధముగా మనము దేవుణ్ణి మహిమపరచగలం, దానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేసే జవాబు ఏంటి అనంటే, మొట్టమొదటిగా బై ప్రేజింగ్ గాడ్, దేవుని మనము స్తుతించుట ద్వారా, ఆయనకు మనము స్తుతియాగములు అర్పించుట ద్వారా మనము ఆయనను మహిమపరచగలము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహియా ఫలములను అర్పింతుము అంటాడు. మనము ఈ విధముగా స్తుతియాగమును అర్పించుట అనేది ఎలా దేవుణ్ణి మహిమపరిచినట్టో కీర్తనకారుడు కీర్తనల గ్రంథము 50వ సంకీర్తన 23వ వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, స్తుతియాగము అర్పించువాడు నన్ను ఘనపరుచుచున్నాడు, నేను వానికి రక్షణ మార్గమును కనబడుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకును అంటున్నాడు. సో స్తుతియాగమును అర్పించేటటువంటి వాడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుని నామమును హెచ్చిస్తూ ఉన్నాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది. రెండవదిగా బై బేరింగ్ మచ్ ఫ్రూట్ అని వాక్య భాగం మనకు తెలియజేస్తుంది, అనగా మనము బహుగా ఫలించుట ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. ఆ విధముగా మనము దేవుణ్ణి మహిమపరచవచ్చు అని యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అంటాడు. అయితే ఎలా మనము ఫలించగలమో 5వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లారా. ఒకసారి 5వ వచనం చూడండి, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు అని యేసుక్రీస్తు వారు స్వయముగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా మనము దేవుణ్ణి మహిమపరచగలమో 2వ విషయాన్ని మనం చూసాం. మనము బహుగా ఫలించుట వల్ల మరి దేవుణ్ణి మనం మహిమపరిచిన వాళ్ళం అవుతాం. ఎలా మనము ఫలించగలమని అంటే, మనము దేవుని యందు ఉండాలి, దేవుడు మన యందు ఉండాలి, అప్పుడు మనం బహుగా ఫలిస్తామని వాక్యము తెలియజేస్తుంది. మూడవదిగా మనం చూస్తే బై గివింగ్ టు ద లార్డ్, దేవునికి మనము ఇవ్వడము ద్వారా మన హృదయాలను మన సమస్త శరీరాలను దేవునికి అప్పగించుకోవడమే కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి సమృద్ధిలో మనము దేవునికి ఇవ్వడము ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచగలం. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18-19 వచనాల్లో మీరు చూస్తే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రతీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేని వానిగా ఉన్నాయి
ఉన్నాను అని. అవి మనోహరమైనటువంటి సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నాయని మనము తెలియజేస్తూ ఉన్నాడు. 19వ వచనంలో మనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని కూడా తీర్చునని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ఈ ఉదయకాలము డివోషన్లో పాలు పంపులు పంచుకున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి సంగమ, ఈ ఉదయకాలం మనం ధ్యానించినటువంటి అంశము గ్లోరిఫయింగ్ గాడ్, దేవుణ్ణి మహిమపరచడం. ఎలా మనము దేవుణ్ణి మహిమపరచగలమో వాక్యానుసారముగా మూడు విషయాలు మనం తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది దేవునికి స్తుతియాగమును అర్పించుట ద్వారా, అలాగే మనము బహుగా ఫలించుట ద్వారా, మూడవదిగా ప్రభువునకు మనము ఇవ్వడము ద్వారా మనము దేవుణ్ణి మహిమపరిచిన వారమవుతాం, దేవుణ్ణి ఘనపరిచిన వారమవుతాం. తద్వారా మరి దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనకు మన కుటుంబాలకు వస్తాయని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము కూడా దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే ఆయన్ని స్తుతించాలి, అలాగే ఆయన కొరకు బహుగా ఫలించాలి, చివరిగా మరి ఆయనకు ఇచ్చేవారిగా ఉండాలి. అలా ఉంటూ దైవాశీస్సులు పొందుకోవాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలము మిమ్మలను ఎలా మహిమపరచాలో, ఎలా మహిమపరచగలమో మాతో మాట్లాడినందుకై వందనాలు. ఈ ఉదయకాలం డివోషన్లో పాలు పంపులు పంచుకున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము కూడా ఈ విధంగా మిమ్మల్ని ఘనపరుస్తూ మీ నుండి ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఆయన సన్నిధిలో తల వచ్చిన మనకు మన కుటుంబాలకు ఇప్పుడు యుగ యుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.